హైడ్రా 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 విపక్షాలే కాదు అధికార పార్టీ నేతలు కూడా హైడ్రాపై స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కమిషనర్ కి లేఖ రాశారు. హైడ్రా కమిషనర్ కి హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోని అన్ని జిల్లాలోనూ ఇదే టాపిక్. బడుగు జీవుల నుంచి బడా నేతల వరకు ఎవరిని కదిలించినా అందరి నోట హైడ్రా మాటే. హైడ్రా చేస్తున్న హల్చల్ అలాంటిది మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విపక్షాలే కాదు అధికార పక్ష నేతలు కూడా హైడ్రా బుల్డోజర్ పై స్పందిస్తున్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాసిన లేఖ, ఆ లేఖపై రంగనాథ్ ఇచ్చిన రిప్లై సంగారెడ్డిలో హాట్ టాపిక్. సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యుత్సాహం చూపి ప్రజలను భయప్రాంతలకు గురి చేయొద్దంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు లేఖ రాశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తన నియోజకవర్గంలో కూల్చివేతలు ఉండకూడదు అన్నారు. ఏవైనా కట్టడాలు కూల్చాలి అనుకుంటే ముందుగా తన దృష్టికి తేవాలంటున్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ బయట చర్యలు ఉండవని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. అయితే సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో తాను లేఖ రాస్తున్నట్టుగా తెలిపారు జగ్గారెడ్డి. ఇక జగ్గారెడ్డికి రిప్లై ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లాలో కూల్చివేతలకు హైడ్రాకు సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన. మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు అన్నారు. సంగారెడ్డిలో కూల్చివేతలకు తమకు సంబంధమే లేదన్నారు.